నమస్తే అండి ఇవాంటి కథ నిరుద్యోగి రచించినవారు సేనాపతి ప్రసన్న లక్ష్మి గారు కమల్ నిరుద్యోగి పదేళ్లుగా ఉద్యోగం కోసం పడిగాపులు పడుతూ ఎదురుచూస్తూనే ఉన్నాడు కనీసం ఒక ఆఫీసు నుంచి కూడా ఇంటర్వ్యూ రాకపోవడం అతని దురదృష్టమో ప్రభుత్వ అసమర్థతో తెలీదు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో తన పేరు నమోదు చేయించుకున్నది ఇరవై ఏళ్ల వయసప్పుడు అంటే అతను బిఏ పాసైనప్పుడు ఉద్యోగ అర్హతకు మరో ఆరు నెలలు మాత్రం గడువు ఉంది పదమూడేళ్లుగా ఎదురు చూస్తూ వస్తుందేమో అనుకుంటున్న ఉద్యోగం ఇక వస్తుందని అతనిలో ఏ కోసాన నమ్మకం లేదు ఉన్న కాలం కాస్త గతంలాగే గడిచిపోతే తన చదువుకు సాధకత లేదని తెలిసి కమల్ మనసు విరిగిపోయింది తన సమస్యకు పరిష్కారాన్ని బాగా ఆలోచించి టేబుల్ పైనున్న కాగితం కలాన్ని అందుకున్నాడు రఘువాచార్యుల ఇల్లు అర్చకుల మంత్ర తో హోరెత్తిపోతుంది ఆ తంతు అలా జరుగుతుండగా పోస్ట్ అంటూ ఓ లెటర్ రావడంతో భారంగా నిట్టూర్చారు రఘువాచార్యులు కమల్ పేరున ఓ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ చూడగానే కొడుకు తొందరపాటుకు మరింతగా కుమిలిపోయారు కొడుకు రాసిన ఉత్తరంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇన్నాళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఇక నాకు ఉద్యోగం వస్తుందని నమ్మకం పోయింది పూర్తిగా మనోవేదనకు గురవుతున్నాను ఇంకా ఎన్నాళ్ళని నా భారాన్ని మీపై వేస్తాను అలాగని ఏ కూలో నాలో చేసుకుని బ్రతకలేని డిగ్రీ హోల్డర్ ని వృద్ధాప్యానికి చేరుకున్న మిమ్మల్ని నేను పోషించాల్సింది పోయి మీరు నన్ను పోషించడం నన్నెంతగానో బాధిస్తుంది బ్రతికుండగా మీకు నేను ఓ ముద్ద పెట్టలేకపోయాను నేను చచ్చి కూడా మీతోనే పిండం పెట్టించుకోవాల్సిన రోజు మీకు కల్పిస్తున్నందుకు చాలా సిగ్గుగా ఉంది మీకు దూరమవుతున్నందుకు నన్ను క్షమించండి మీ కమల్ పదకొండు రోజుల క్రితం కొడుకు రాసిన అక్షరాలు నీలిమేఘాల్లా కళ్లల్లో అలుముకునేసరికి ఉబకి పెట్టుకున్న దుఃఖం పైకి పొంగికొచ్చింది రఘువాచార్యులకు వాడు బ్రతుకుతెరువుకి భయపడి పిరికివాడై ప్రాణాలు తీసుకున్నాడు తీసుకున్నాడుగాని నేను ఏం చదువుకున్నానని అందర్నీ పోషిస్తూ సంసారభారాన్ని మోస్తున్నాను నేర్చుకున్న నాలుగు ముక్కల వేదంతో నమ్ముకున్న నాలుగిళ్లలో శుభకార్యాలకు పురోహితులా కొనసాగుతున్నాను పాడుబడ్డ దేవాలయాల్లో అర్చకుడిగా వెళ్తూ భక్తులు వేసే దక్షిణలు ఏరుకుంటున్నాను పండక్కో పబ్బానికో అందరూ ఇచ్చే స్వయం పాకాలతో కూడా మీ అందరికీ పొట్ట నింపుతున్నా బ్రతక నేర్చిన మనిషిని నాకు తెలిసిన విద్యలు నీకు తెలియవనే కష్టపడి వెనకేసిన కొంత డబ్బుని ఉద్యోగం కోసం తల్లడిల్లుతున్న నీకు ఉద్యోగం ఇప్పించమని ఓ అధికారి కాల్లా వేల్లా బతిమాలి అతని చేతిలో దక్షిణ అర్పించుకున్నాను ఈ సంగతి నాకు మాత్రమే తెలుసు దాని ఫలితమే ఈ నీ కోసం వచ్చిన కాల్ లెటర్ ఇది మనసులోనే చనిపోయిన కొడుక్కి చెప్పుకుంటూ ఆ ఇంటర్వ్యూ లెటర్ని కూడా కొడుక్కి పెడుతున్న పిండాలతో పాటు గోదాల్లోకి వదిలేసి కొడుకు ఆత్మశాంతికై దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు రఘువాచార్యులు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్